పేరుకు వీళ్ళు దొరలు, కానీ వాస్తవానికి గిరిజనులు. చెప్పుకోవడానికి మాత్రమే కులం, దాన్ని ధృవీకరించే నాదుడే కరువయ్యాడు. 5 తరాలుగా నరవశివారు ప్రాంతం మన్నెపల్లిలో ఉంటున్న వీరిని గుర్తించిన వారు లేరు. సంక్షేమ పథకాలకు అన్ని విధాల అర్హులే, కానీ వీరికి ఏవీ అందవు. అందుకు కారణం కుల ధృవీకరణ పత్రం లేకపోవడం. కనీస వసతులు కూడా వీరికి లేవు. డ్రైనేజీలు లేవు, వీధి లైట్లు కూడా లేవు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వీరు మమ్మల్ని గుర్తించండి సారు అంటూ ఎంఆర్ఓకు వినతిని అందించారు. సంతృ నారాయణ్ది గ్యాస్ హాస్పిటల్ అవి పెడితే రిజల్ట్ అయిపోయినాయి. అయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఇది లైర్ లాటర్ పెట్టి రాయమ్మ అన్నారు. అయితే ఇంకా ఇప్పటికి అవలేదు క్యాస్ట్ హాస్పిటల్. నా భర్తకి మా దొరకి పింఛనీ కావాలంటే క్యాస్ట్ ఉండాల, నాకు చెయ్యోత డబ్బులు కావాలంటే క్యాస్ట్ ఉండాల, ఇవన్నీ అడుగుతున్నారు. ఇంతకు 20 సంవత్సరాల ముందుట మా పిల్లలకు వచ్చినాయి. దాన్ని ఆ క్యాస్ట్ హాస్పిటల్లో జిరాకులు తీసి ఆ కాగితాలకి పెట్టినా సరే రాలేదు. మన్నిదొరలో ఎస్టీ దొరలో ఈరోజు వాళ్ళకి ఎస్టీ సర్టిఫికేట్లు గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చింది, టీడీపీ గవర్నమెంట్ కూడా వచ్చింది. ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్టీ సర్టిఫికేట్లు వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఎస్టీ మన్నిదొరలుగా గుర్తింపు ఉండి ఎస్టీలకి అక్కడ నరలో 200 ఏళ్ళ క్రితం చరిత్ర ఉంది. ఎస్టీలో మన్నిదొరలు ఎస్టీ మన్నిదొరల చరిత్ర ఉంది. ఈరోజు వాళ్ళకి భూములు కూడా ఎస్టీ దొరలకే నరలో భూములు ఉన్నాయి. అలాంటిది వాళ్ళకి ఈరోజు ఏ కార్యక్రమం ఏ దేనికి పెట్టినా ఎస్టీ సర్టిఫికేట్ రిజెక్ట్ చేస్తున్నారు. ఈరోజు అమ్మఒడి అవనియండి, ఏ కార్యక్రమం ఏదైనా ఫంక్షన్ అవని దేనికి కూడా వీళ్ళు సర్టిఫికేట్ లేక వాళ్ళకి ఎలిజిబిలిటీ లేక ఈరోజు నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మన్నిదొరలనే ఈ గవర్నమెంట్ చిన్నచూపు చూస్తుంది. వైఎస్ఆర్ గవర్నమెంట్ మన్నిదొరల చిన్నచూపు చూస్తూ వాళ్ళకి సరైన సదుపాయాలు లేవు, వాళ్ళకి నీటి సదుపాయం లేదు, సరైన లైటింగ్ సదుపాయం లేదు. ఈ మధ్యకాలంలో డెంగ్యూ ఫీవర్లు ఎక్కువ వస్తున్నాయి. అయినా సరే ఎన్నిసార్లు మొరపెట్టుకున్న అధికారులు కనీసం వాళ్ళ మొర ఆలకించట్లేదు. ఈసారైనా వాళ్ళు మొర ఆలకించే వారు బాధలు తీరుస్తారని కోరుకుంటున్నాం.